Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కలిసి వచ్చాక అమిత్ షా నుంచి వైసీపీకి గుడ్ న్యూస్. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇటీవల వైఎస్ జగన్ 2 రోజుల ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ మరియు ఇతర మంత్రులను కలవడం జరిగింది. జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి టీడీపీ అనుకూల మీడియా కేంద్ర మంత్రులు జగన్కి వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు. మరో ప్రక్క వైసీపీ వర్గాలు త్వరలోనే టీడీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్లుగా వ్యాఖ్యానించారు. అయితే జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఎక్కువగా మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే ఈ పర్యటనలో అమరావతి ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయించడానికి జగన్ ఈ పర్యటన చేపట్టినట్లు వార్తలు బాగా తయారయ్యాయి. ఇదిలా ఉండగా జగన్ ఢిల్లీలో అమిత్ షాను కలిసి వచ్చిన 72 గంటల తర్వాత తాజాగా మరో గుడ్ న్యూస్ వైసీపీ పార్టీలో మీడియా వర్గాల ద్వారా వినపడుతోంది. అదేంటంటే వైసీపీ పార్టీని అనేక రీతులుగా ఇబ్బందుల పాలు చేసిన రఘురామకృష్ణంరాజు అనర్హత పిటిషన్పై సత్వరం చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరడం జరిగినట్లు, తాజాగా ఈ విషయానికి సంబంధించి కేంద్రం కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడానికి రెడీ అయినట్లు సరికృత వార్త ఇప్పుడు బయటపడింది. అదేవిధంగా 3 రాజధానుల విషయంలో న్యాయస్థానాలు జోక్యం గురించి కూడా కేంద్రం స్పష్టమైన వైఖరి మరికొద్ది రోజుల్లో చెప్పబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో స్పష్టమైన వైఖరి కేంద్రం నుండి వస్తున్నట్లు వార్తలు రావడంతో వైసీపీ కేడర్ కూడా ఫుల్ హ్యాపీలో ఉన్నట్లు టాక్. ఉన్న కొద్దీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా ఛానళ్లకు పార్టీలో ఉంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండడంతో వైసీపీకి చాలా వరకు డ్యామేజ్ అవుతోంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి రఘురామకృష్ణంరాజు వ్యతిరేకమైన కామెంట్ చేస్తూ ఉండడంతో మరికొద్ది రోజుల్లో రఘురామకృష్ణంరాజుకి వైసీపీ హైకమాండ్ తనదైన శైలిలో తాజా పరిణామాలను బట్టి చెక్ పెట్టబోతున్నట్లు సమాచారం.